నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా 14th టాపిక్, శాస్త్ర విభాగాలు, పితామహులు. ఈ టాపిక్ కూడా కోర్స్ చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. శాస్త్ర విభాగాలు, పితామహులు అయితే ఒక్కొక్కటి కంప్లీట్గా చదివేసి మీకు కోట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. మొత్తం చదువుతూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ ఒకటి చదివేసి దాని వెంటనే కోట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, అర్థశాస్త్రము, ఆడమ్ స్మిత్. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే మేడం స్మిత్తో అర్థం లేకుండా మాట్లాడతావా. మేడం స్మిత్ అంటే ఇక్కడ ఆడమ్ స్మిత్. అర్థం లేకుండా మాట్లాడతావా అంటే అర్థశాస్త్రం. నెక్స్ట్, రాజనీతి శాస్త్రం, అరిస్టాటిల్. అరి, నీకు రాజనీతి లేదా? అరి, నీకు రాజనీతి లేదా అంటే మాట్లాడే విధానం లేదా అతను ప్రవర్తించే విధానాన్ని బట్టి రాజనీతి అనేది ఉందా నీకు? అరి, అరి అంటే అరిస్టాటిల్, రాజనీతి అంటే రాజనీతి శాస్త్రం. నెక్స్ట్, చరిత్ర, హెరిడోటస్. చరిత్ర తెలుసుకో ఎర్రోడా, చరిత్ర తెలుసుకో ఎర్రోడా. ఎర్రోడా అంటే హెరిడోటస్, హెరిడోటస్. చరిత్ర అంటే యాజ్ ఇట్ ఈజ్. జీవశాస్త్రం, అరిస్టాటిల్. అరి, స్టార్ట్ అయ్యావా జీవశాస్త్రం చదవటానికి? అరి, స్టార్ట్ అయ్యావా జీవశాస్త్రం చదవటానికి? అరి అంటే అరిస్టాటిల్, ముందు చెప్పుకున్నాం కదా అరిస్టాటిల్ గురించి. స్టార్ట్ అయ్యావా అరిస్టాటిల్ జీవశాస్త్రం చదవటానికి. మరొకలా గుర్తుపెట్టుకోండి. భయా అరి, స్టార్ట్ అయ్యావా? ఫోన్లో మాట్లాడుతున్నాడు అనమాట. భయా అరి, స్టార్ట్ అయ్యావా? భయ అంటే బయాలజీ, అరి అంటే అరిస్టాటిల్, స్టార్ట్ అయ్యావన్న కూడా అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, వైద్య శాస్త్రం, మెడిసిన్, హిప్పోక్రటీస్. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే వైద్యులు హిప్పీ కటింగ్ చేయించుకున్నారు. ఏ కటింగ్ చేయించుకున్నారంట? హిప్పీ కటింగ్. వైద్యులు అంటే వైద్య శాస్త్రం, హిప్పీ కటింగ్ అంటే హిప్పోక్రటీస్. నెక్స్ట్ వన్, జీవ పరిణామం, చార్లెస్ డార్విన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చార్లెస్ డార్విన్, పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో. చార్లెస్ డార్విన్ అంటే చార్లెస్ డార్విన్, పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో. జీవ పరిణామాలు లేదా జీవ పరిణామం. నెక్స్ట్, కణశాస్త్రం, రాబర్ట్ హుక్ ఆ కర్ణానికంటే కణశాస్త్రం. మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే రా బర్డ్ అంటే పక్షి ఆ కర్ణంలో ఉంది. సో ఇక్కడ జస్ట్ కలుపుతాలు మాత్రమే ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి, కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇవి కలుపుతాలు. నెక్స్ట్, వర్గీకరణ శాస్త్రము, లిన్నేయస్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లేయస్, టాక్సీలో వెళ్ళిపోదాం, లేయస్. యశస్వి ఉన్న పేరుని యష్ అని ముద్దుగా పిలుచుకుంటారు కదా, ఇక్కడ యష్ పడుకున్నాడంట. సో అతను లేపుతున్నాడు, లే యష్ టాక్సీలో వెళ్ళిపోదాం. టాక్సీ అంటే ఇక్కడ టాక్సానమీ వర్గీకరణ శాస్త్రం అంటాం. లేయస్ అంటే లిన్నేయస్, లేదా లేయస్ స్పీడ్గా టాక్సీలో వెళ్ళిపోదాం. స్పీడ్గా అంటే స్వీడన్. నెక్స్ట్, వ్యాధి నిరోధక శాస్త్రం, ఎడ్వర్డ్ జెన్నర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే యాడకు వ్యాధి నిరోధం అయిపోతుందిలే, యాడవకు వ్యాధి నిరోధం అవుతుంది అంటే తగ్గిపోతుంది వ్యాధి, యాడవకు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్, జామెట్రీ, యూక్లిడ్. అంటే జామెట్రీ కనుగొన్న పితామహుడు ఎవరంటే యూక్లిడ్. ఇక్కడ శాస్త్ర విభాగాలు, పితామహుల టాపిక్ కాబట్టి సరిగ్గా చూసుకోండి ఫ్రెండ్స్. జామెట్రీ, యూక్లిడ్. యూక్లిడ్ జామ్ ఎలా తింటాం? యూక్లిడ్ జామ్ ఎలా తింటావు? యూక్లిడ్ అంటే యూక్లిడ్. జామ్ ఎలా తింటావు అంటే జామెట్రీ. నెక్స్ట్, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆధునిక కాలంలో మనుషులకు సిగ్గు లేకుండా పాయే. నెక్స్ట్, వృక్ష శరీర ధర్మశాస్త్రం, స్టీఫెన్ హెల్స్. స్టీఫెన్కు వృక్షాలను శరీరం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. స్టీఫెన్ వృక్షాలను అంటే
చెట్లను శరీరం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. వృక్ష శరీర ధర్మశాస్త్రం, స్టీఫెన్ హెల్స్. నెక్స్ట్ ఆధునిక ఖగోళ శాస్త్రం, కోపర్నికస్. ముందుదేంటి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది ఆధునిక ఖగోళ శాస్త్రం. కోపం వచ్చిన ఆధునిక కాలంలో కౌగిలించుకుంటున్నారు. కోపం వచ్చిన అంటే కోపర్నికస్ ఆధునిక కాలంలో కౌగిలించుకుంటున్నారు. ఖగోళని కౌగిలి అని అలా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఈ యొక్క సెంటెన్స్ ఇబ్బంది పెడితే క్షమించండి, గుర్తుపెట్టుకోవడానికి ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ అణు భౌతిక శాస్త్రం, రోదర్ఫర్డ్. అణు రోదర్ ఎక్కడ ఉన్నాడు లేదా అణు రోదర్ పడ్డాడంట, రోదర్ పడ్డాడంటే ఫర్డ్, రోదర్ఫర్డ్. నెక్స్ట్ పక్షి శాస్త్రం, సలీం ఆలీ. మన సలీం ఆలీకి పక్షులంటే ఇష్టం. మన సలీం ఆలీకి లేదా ఆలీకి పక్షులంటే ఇష్టం. ఆలీ అంటే ఇక్కడ సలీం ఆలీ, పక్షులు అంటే పక్షి శాస్త్రం. నెక్స్ట్ అంతర్నిర్మాణ శాస్త్రము, ఆండ్రియస్ వెసాలియస్. దీనికైతే ఒక కోడ్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, అందుకని దీనికి కోడ్ పెట్టలేదు. మీకు ఏదైనా కోడ్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పిన్ చేస్తాను. నెక్స్ట్ బ్యాక్టీరియాలజీ, రాబర్ట్ కోచ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే బ్యాక్టీరియాలకు కూడా రాబర్ట్ అనే కోచ్ ఉన్నాడు. బ్యాక్టీరియాలకు కూడా రాబర్ట్ అనే కోచ్ ఉన్నాడు. రాబర్ట్ అనే కోచ్ అంటే రాబర్ట్ కోచ్. బ్యాక్టీరియాలకు కూడా అంటే బ్యాక్టీరియాలజీ. కోర్స్ నచ్చాయా? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.